Hi friends, welcome to Telugu Share. Nenu mee Mohan. Ee video lo manam 2019 April 9 natiki market update gurinchi chudabothunnam. So munduga ee video loki velle daniki mundu description lo free Demat account open cheyadaniki link undi. Dani click chesi sign up chesukunnarante meeru kuda equity mariyu commodity dwara Aliceblue dwara meeru online lo trading chesukovochu anamata deenipaina. So ee video anedi investors mari ee roju intraday traders ki chala useful ga untundi. So meeru oka investor lepothe intraday trader ga unte gaani ఈ వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది నమ్ముతున్నాను. సో రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈ రోజుకి ఇండెక్స్ చూసుకుంటే కానీ నేటికి 11,604లోను, బిఎస్ సెన్సెక్స్ అయితే 38,78,700లోను క్లోజ్ అయ్యి స్టార్ట్ అయింది. ఇంకా మండే ట్రేడింగ్ ద్వారా మనకి దొరికిన రిజల్ట్స్ చూస్తే కానీ యూరోపియన్ మార్కెట్స్ అయితే ఒక మిక్స్డ్ క్యూస్లోనే జరుగున్నాయి. ఇంకా యుఎస్ మార్కెట్ డౌ జోన్స్ చూసుకుంటే 117 పాయింట్స్ తగ్గి 26,307లో క్లోజ్ అయింది. అదేలాగా నాస్టాక్ చూసుకుంటే కానీ 12 పాయింట్లు తగ్గి 7,925లో క్లోజ్ అయినది. ఎస్ఎన్పీ 500 చూసుకుంటే ఈ ఇండెక్స్ అనేది 5 పాయింట్స్ తగ్గి 2,887 అనేది లెక్క క్లోజ్ అయినది అనమాట. ఇంకా ఈరోజుకి టెక్నికల్ న్యూస్ చూసుకుంటే కానీ ఇండియన్ ఇండెక్స్ అయితే ఒక లోవర్లోనే జరుగుతుంది నిన్నటికి మండే సందర్భంగా. సో లాస్ట్ ఒక 1 అవర్లో వచ్చి ఒక బయింగ్ ప్రెషర్ అనేది మనకి ఎక్కువగానే ఉండింది నిన్నటికి నిఫ్టీలో మరియు సెన్సెక్స్ రెండు చూస్తే కానీ. సో ఇదైతే 11,600 లెవెల్ పైన క్లోజ్ అయినది. ఇంకా బీరెస్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ని ఈరోజు డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్యాటర్న్లో మనం చూసుకోవచ్చు. సో ఇంకా నిఫ్టీ చూస్తే నిన్నటికి 11,604లోనే క్లోజ్ అయినది. సపోర్ట్ లెవెల్ 1 అండ్ 2 అయితే 11,532లోను 11,460 క్లోజ్ అయినది. ఇంకా రెసిస్టెన్స్ 1 అండ్ 2 చూసుకుంటే 11,693లోను 11,782లోను క్లోజ్ అయినది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కానీ 29,845లో క్లోజ్ అయినది మార్కెట్ ఇండెక్స్ అనేది. ఇంకా సపోర్ట్ లెవెల్ చూసుకుంటే 29,630లోను 29,415లోను నిల్చున్నది. అదిలాగా రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీది 30,146లోను 30,446లోను ఉందన్నమాట. ఇంకా చార్ట్లో చూద్దాం మనం నిఫ్టీ ఫ్యూచర్ ఆప్షన్స్ చూస్తే. సో ఇక్కడ మనం 3 స్ట్రాటజీస్ అప్లై చేస్తున్నాం చార్ట్లో. ఇది ఒక 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్ అనమాట నిన్నటిది. సో నిన్న మార్కెట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయినది. సో ఇది చూసుకుంటే కానీ డబ్ల్యూఎంఏ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ నేను ఇచ్చినాను. ఇక్కడ చూసుకుంటే కానీ ఏడిఎక్స్, ఇంకా ఇక్కడ ఎంఏసిడి. సో మనం ఇక్కడ చూసి తెలుస్తుంది నిన్నటికి మార్కెట్ క్లోజ్ అయి ఓపెన్ అయింది ఒక బుల్లిష్లోనే ఓపెన్ అయింది అది. సో నిన్నటికి ఒక ఫ్లాట్లా జరిగినా కానీ నిన్నటికి ఒక ఆఫ్టర్నూన్ సెషన్లో మనకి ఇక్కడ ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం చూసుకోవచ్చు. సో నిన్నటికి ఒక డే లోని హిట్ చేసి కిందకి వెళ్ళున్నది నిఫ్టీ ఫ్యూచర్ ఆప్షన్స్ చూసుకుంటే కానీ. సో లాస్ట్ ఒక 1 అవర్కి మాత్రం మనకు ఒక బుల్లిష్ ప్యాటర్న్ మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇంకా వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ చూస్తే కానీ స్ట్రాటజీలో మనకి ఇంకా ఒక బీరెస్ట్లోనే వెళ్తుందనమాట. సో ఈ రోజుకి కూడా నిఫ్టీ అనేది ఒక బీరెస్ట్ ట్రెండ్లో వెళ్ళేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏడిఎక్స్ ఎంఐసిడి చూస్తే కూడా మనకి ఒక బుల్లిష్ బీరెస్ట్ ట్రెండ్లో చూసేది మనం తెలుసుకోవచ్చు. ఇంకా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కానీ ఫ్యూచర్ ఆప్షన్స్లో నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ ఎక్కువగానే నిన్న సెల్లింగ్ ప్రెషర్ అనేది జరిగింది. సో ఈ రోజుకి బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక సెల్లింగ్ ప్రెషర్లో వెళ్ళేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా కాల్ అండ్ పుట్ ఆప్షన్ గురించి చూద్దాం. ఈరోజు ఇంట్రాడే ఓపెన్ స్ట్రాటజీ పైన ట్రేడింగ్ చేసేవాళ్ళు 12,000 మరియు 11,800 ఈ రెండింటిపైన ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండే వల్ల కాల్ ఆప్షన్ ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. అదేలాగా పుట్ ఆప్షన్ యూస్ చేసేవాళ్ళు 11,500 11,200 ఈ రెండింటిపైన ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండే వల్ల పుట్ ఆప్షన్ స్ట్రాటజీ యూస్ చేసేవాళ్ళు ఈ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. ఇంకా Q4 రిజల్ట్స్ చూస్తే కానీ మీకు ఈ స్లైడ్ తెలుస్తుంది. సో April 8 నుంచి April 12 దాకా ఏ కంపెనీస్ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు అనేసి. ఇట్లా మేజర్ కంపెనీస్ చూస్తే కానీ హాత్వే, డెల్టా, టయోరోల్స్, బజాజ్ కన్స్యూమర్, సింప్లెక్స్ ప్రాజెక్ట్స్, భారత్, అషిక, జీటీపీఎల్, ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ అయితే 12వ తేదీ వదిలిపోతున్నారు. అదిలాగా టాటా మెటాలిక్స్, టాటా టీసీఎస్ ఉంది, టిన్ ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇవన్నీ. ఇంకా ఈ రోజుకి న్యూస్ చూసుకుంటే కానీ పాలిక్యాబ్ ఇండియా ఐపీఓ సబ్స్క్రైబర్స్ వచ్చి 1.18 టైమ్స్ పెరుగున్నారనమాట. ఎన్ఐటి టెక్నాలజీ చూస్తే కానీ వాళ్ళు ఎక్సాబ్యాట్తో మెర్జ్ అయ్యేలాగా కనిపిస్తుంది. సో దీని ద్వారా రెండు కంపెనీస్ అనేది బెనిఫిట్ పొందుతుంది. మహేంద్ర చూసుకుంటే వాళ్ళ వెహికల్ డొమెస్టిక్స్ని 1.5 లాక్ యూనిట్స్ నమ్మున్నారు లాస్ట్ ఇయర్లో. సో చూసుకుంటే మనకి 1,49,121 వెహికల్స్ అమ్ముకున్నారు 2018లో. సో ఈ ఇయర్ స్టార్టింగ్లోనే 1,62,000 వెహికల్స్ దాకా అమ్ముకున్నారు అనమాట. సో ఇది ఒక మంచి రిజల్ట్స్గా చూసుకోవచ్చు, పాజిటివ్ రిజల్ట్గా.
క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్ చూస్తే కానీ, క్యాప్లిన్ స్టెర్లైట్స్ లిమిటెడ్ వీళ్ళు వచ్చి ఒక 5 జనరిక్ ఇంజెక్టబుల్ ఒక ఇంజెక్షన్ని సప్లై చేస్తున్నారనమాట. సో ఈ అగ్రిమెంట్ని ఓకే చేస్తున్నారు. సో దీని ద్వారా వీళ్ళకి హోలీ ఓన్డ్ సబ్సిడరీ క్యాప్లిన్ పాయింట్ అనేది ఇచ్చినారనమాట. సో ఇది కూడా ఒక మంచి న్యూస్గా చూసుకోవచ్చు. టీవీఎస్ మోటార్స్ చూసుకుంటే కానీ వాళ్ళ 4 న్యూ ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు బంగ్లాదేశ్లో. ఎన్బిసిసి అయితే 2% పెరుగున్నది. సో సిటీ కూడా ఒక మెయింటైన్ చేస్తున్నది బై ఆర్డర్ని. అల్ట్రాటెక్ సిమెంట్ చూసుకుంటే కానీ వాళ్ళ స్టాక్స్ అనేది అవుట్ పర్ఫామ్ అయ్యింది. సో వాళ్ళ ఒక స్టాక్ ప్రైస్ అనేది 4,500 పర్ షేర్ అనేది ఇక్కడ నుంచి 5,025 రూపాయల దాకా పెరుగున్నది. సో ఇది కూడా ఒక మంచి న్యూస్గా చూసుకోవచ్చు మనం, పాజిటివ్ న్యూస్గా. ఇంకా టోరెంట్ ఫార్మస్యూటికల్ చూస్తే కానీ 1.5% తగ్గున్నది అనమాట. సో యూఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి వచ్చిన అబ్జర్వేషన్ లెటర్ నుంచి ఈ నెగిటివ్ న్యూస్ ద్వారా ఈ 1.5% అనేది వాళ్ళ స్టాక్ ప్రైస్లో తగ్గున్నది. ఇండియా బుల్స్ హౌసింగ్ చూసుకుంటే కానీ వాళ్ళ బ్యాంకింగ్ లైసెన్స్ వచ్చి మర్జ్ చేయబోతున్నారు లక్ష్మీ విలాస్ బ్యాంక్తో. హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ వచ్చి ఎంసీఎల్ఆర్ని 5-10 బీపీఎస్గా కట్ చేస్తున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే వాళ్ళ డెబిట్ ఇష్యూని 7.19 బిలియన్ డాలర్లో రైస్ చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు ఇంత డాలర్లో రైస్ చేయాలని. ఇంకా ప్యాసింజర్ వెహికల్ చూసుకుంటే కానీ 2.96% దాకా తగ్గున్నది మార్చిలో. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చి సిటీ బ్యాంక్తో టైఅప్ చేయబోతున్నారు. ఇంకా సన్ ఫార్మటికల్ చూసుకుంటే కానీ వాళ్ళ క్యాన్సర్ డ్రగ్ని యుఎస్ మార్కెట్లో లాంచ్ చేయబోతున్నారు. కర్నెక్స్ మైక్రో వీళ్ళు చూస్తే ఈ స్టాక్స్ అనేది 5% దాకా గెయిన్ అయింది అది. సో నాన్ పేమెంట్ ట్యాక్స్ వచ్చి తగ్గించున్నారనమాట. సో దీని ద్వారా ఈ 5% అనేది ఎక్కువ ఉండదు స్టాక్స్ ప్రైస్లో. ఎన్ఐటి టెక్నాలజీ చూసుకుంటే కానీ 3.4% తగ్గున్నది. అదే ఇలాగా ఎన్ఐటి చూస్తే 20% అప్పర్ సర్క్యూట్ లాక్ అయినది అనమాట. ఇంకా ఈరోజు న్యూస్ చూసుకుంటే కానీ ఏ బై చేయొచ్చు సెల్ చేయొచ్చు అంటే హ్యాడ్ ల్యాబ్స్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ఈ స్టాక్స్ని ఈరోజు సెల్ చేసుకోవచ్చు. సో ప్రైస్ అనేది 9.04 ఇచ్చున్నారు. డిఎల్ఎఫ్ లిమిటెడ్ చూసుకుంటే కానీ క్లయింట్ నేమ్ సొసైటరీ జనరల్, వీళ్ళది ఇక్కడ బై చేసుకోవచ్చు. సో ట్రేడెడ్ ప్రైస్ ఇచ్చున్నారు, అదేలాగా వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ కూడా ఇచ్చున్నారు. ఇంకా హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ మరియు డిఎల్ఎఫ్ లిమిటెడ్. ఇంకా ఈరోజు ఇవాళకి న్యూస్ చూసుకుంటే ఎస్ బ్యాంక్ వచ్చి ఫండ్స్ రేస్ చేయబోతుంది డెబిట్ ఈక్విటీ మరియు క్వార్టర్ ఎర్నింగ్స్ ద్వారా. April 26 అనౌన్స్ చేయబోతున్నారు క్వార్టర్ ఎర్నింగ్స్ అనేది. మరియు April 9 చూసుకుంటే కానీ రిజల్ట్స్ వచ్చి బజాజ్ కన్స్యూమర్ కేర్ మరియు సింప్లెక్స్ ప్రాజెక్ట్స్ వీళ్ళిద్దరూ రిలీజ్ చేయబోతున్నారు. భారతీయ ఎయిర్టెల్ చూసుకుంటే కానీ సెబి వచ్చి వాళ్ళకి 25,000 కోట్ల ఫండ్ని రైసింగ్ ప్లాన్ని అప్రూవ్ చేస్తున్నారు అనమాట. సో ఇదొక మంచి న్యూస్గా చూసుకోవచ్చు. వాల్టాస్ కంపెనీ చూస్తే కానీ కంపెనీ వచ్చి షిమా షికీస్ ప్రోడక్ట్ అనేది ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. సో దీనికి సైన్ చేస్తున్నారు. ఫోర్టిస్ హెల్త్ కేర్ చూసుకుంటే కానీ వాళ్ళు కొత్త సీఈఓని అపాయింట్ చేస్తున్నారు వివేక్ కుమార్ గోయల్ని. ఇంకా జాగవార్ మరియు ల్యాండ్ రోవర్ చూసుకుంటే కానీ బ్రెక్సిట్ లింక్డ్ అన్ని యూకే ప్లాన్ షటౌన్స్తో రూపీ వాల్యూ అయితే $1 $69.67 ఇప్పుడు అనే ట్రేడ్ జరుగుతుంది. ఇండికో వచ్చి న్యూ డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ సర్వీస్ని ముంబై నుంచి లాంచ్ చేయబోతున్నారు. సో ఇంకా లాస్ట్ వీక్ క్లోజ్ క్రాసింగ్ లాస్ట్ వీక్ హై చూసుకుంటే కానీ మనం ఇక్కడ ఈ స్టాక్స్ చూసుకోవచ్చు. సో ఈ స్టాక్స్ అనేది లాస్ట్ వీక్ హైని క్రాస్ చేసి ఇంకా పైకి వెళ్ళిన స్టాక్స్ అనమాట. సో ఈ స్టాక్స్ని బై చేసిన వల్ల మంచి లాభాలు ఉంటాయి. సో ఇదిలాగా లాస్ట్ వీక్ క్లోజ్ క్రాసింగ్ లో చూసుకుంటే కానీ ఈ స్టాక్స్ చూసుకోవచ్చు. సో ఇవన్నీ సెల్లింగ్ ప్రెషర్లో జరిగే స్టాక్స్ అనమాట. సో దీనిపైన సెల్లింగ్ ప్రెషర్లు జరిగేటప్పుడు దీనిపైన ఫోకస్ చేశారంటే ఫ్యూచర్లో పెరిగేటప్పుడు మనకి మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఇంకా టెక్నికల్ స్టాక్స్ చూసుకుంటే సిసిఐ ఆర్ఎస్ఐ ఎంఏసిడి అప్లై చేసి మనకి దొరికిన బుల్లిష్ మరియు బేరిష్ స్టాక్స్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ స్లైడ్ని పాస్ చేసి చూడండి, మీకు ఏ స్టాక్స్ని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలనుకున్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అదేలాగా స్టొచాస్టిక్ మరియు బొలింగర్ బ్యాండ్ ఈ స్ట్రాటజీస్ చేసి మనకి దొరికిన బుల్లిష్ మరియు బేరిష్ స్టాక్స్ చూసుకోవచ్చు ఇక్కడ. ఇంకా 52 వీక్ లో నియర్ని టచ్ చేసిన స్టాక్స్ అని చూసుకుంటే రిలయన్స్ కమ్యూనికేషన్, నాట్కో ఫార్మ్, షాప్స్టర్ స్టాప్, ఏఎల్కేఎం, హీరో మోటో కార్పొరేషన్, ఐసిఆర్ఏ, టీవీ టుడే. లాస్ట్ వీక్ హైని క్రాస్ చేసిన లాస్ట్ ఇయర్ హైని క్రాస్ చేసిన స్టాక్స్ అని చూస్తుంటే కానీ బజాజ్ ఫినాన్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ జిఐ, ఇన్ఫోసిస్, ఎంఈఆర్సిజి, సీకే, పిటిలైట్ ఇండియా, ఎస్ఆర్ఎఫ్. ఇంకా షార్ట్ టర్మ్ డెలివరీ స్టాక్స్ చూసుకుంటే ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, పిడిలిట్ ఇండియా, పీవీఆర్. సో ఈ స్టాక్స్ పైన షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఫోకస్ చేసుకోవచ్చు. ఇంకా సెక్టర్ వైజ్ చూసుకుంటే కానీ ఈ రోజుకి నిఫ్టీ మెటల్ పైన ఫోకస్ చేసుకుంటే మంచిది. ఇంకా ఇంట్రాడే ఫోకస్ చూసుకుంటే కానీ ఇక్కడ చూసుకోవచ్చు
సో ఈ స్టాక్స్ పైన ఇంట్రాడే ఈరోజు ఫోకస్ చేసే చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్టాక్స్ వాలటైలిటీగా మరియు లిక్విడిటీగా ఉండే వల్ల ఈ స్టాక్స్ పైన మీరు ఫోకస్ చేసుకుంటే మంచి లాభాలు పొందొచ్చు ఈ రోజుకి. సో ఈ వీడియో మాకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేలాగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కానీ కింద కమెంట్లో లీవ్ చేయండి, ఈ ఇంట్రాడే స్టాక్స్ గురించి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కూడా కానీ. సో ఇంకా డిస్క్రిప్షన్లో ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సైన్అప్ చేసుకున్నారంటే అలైస్బ్లూ ద్వారా మీరు ఆన్లైన్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మీకు ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ ఇస్తారన్నమాట, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డైలీ బేసిస్లో ఏ స్టాక్స్ పైన సెలెక్టివ్గా ట్రేడ్ చేసుకోవచ్చు అనే దానికి. అది కాకుండా మీకు ఫ్రీగా ఆటోమేటిక్ రోబోట్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ గురించి క్లాసెస్ గురించి నేర్పిస్తారు. సో ఇది మీరు ఎంత ఎఫిషియెంట్గా ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ చేసుకోవచ్చు అనే దానికి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్కి మన ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.